గోరా హెల్త్ ఛానల్ ఆరోగ్యంకు స్వాగతం. నవంబర్ 12న ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా న్యూమోనియాతో జర భద్రం అనే అంశం గురించి తెలుసుకుందాం. న్యూమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన న్యూమోనియాతో పోలిస్తే 2020-2021లో వచ్చిన న్యూమోనియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాది ఈ ఏడాది కోవిడ్ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదని, కోవిడ్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్గా వచ్చిన న్యూమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది న్యూమోనియా. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షల చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది 5 ఏళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా కోవిడ్ తోడు కావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే ఎప్పుడూ నమోదయ్యే న్యూమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా. న్యూమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యూనిసెఫ్ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి న్యూమోనియా మరణాల సంఖ్యను ప్రతి 1000 మంది చిన్నారుల్లో కేవలం 3కి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ లక్ష్యం. వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలో తెలుసుకుందాం. రోగిలో కనిపించే లక్షణాలతో వ్యాధిని నిర్ధారించవచ్చు. CBP, CXR వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సిటీ స్కాన్, కళ్ళే, గల్ల, తెమడా పరీక్ష వంటి పరీక్షలు అవసరం కావచ్చు. నివారణ: పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే BCG, పెటుసస్లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. పొగతాగే అలవాటును తక్షణం మానివేయాలి. ఆల్కహాల్ కూడా పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అది న్యూమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు న్యూమోనియాకు కారణాలేంటో తెలుసుకుందాం. ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా 2వ వేవ్తో స్వైర విహారం చేసిన కరోనా వైరస్ ఓ ప్రధాన కారణమే అయినప్పటికీ, ఇది మాత్రమే కాక న్యూమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని ఇవే: బ్యాక్టీరియా వల్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా, హీమోఫిలస్, అవే కాకుండా గ్రామ్ నెగిటివ్, అనరోబిక్ TB బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల, ఫంగస్ వల్ల, కొద్ది ప్రదేశంలోనే ఎక్కువ మంది ఉండడం. ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా ఇంకా అన్ని వైరస్లతో పాటు న్యూమోనియాకి కూడా ఓవర్ క్రౌడింగ్ ఓ ప్రధాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ తప్పదు. మైక్రో ఆస్పిరేషన్, ఒక్కోసారి తినే తాగే సమయాల్లో మనకు తెలియకుండానే కొన్ని పదార్థాలు, ద్రవాలు గొంతు నుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రో ఆస్పిరేషన్ అంటారు. ప్రతి వ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోపారెంజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలి గదుల వరకు పోవడం వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. ఆల్కహాల్, దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి అంటే డిఫెన్స్ మెకానిజం తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. న్యూమోనియాకు తక్షణ చికిత్స అవసరం, లేదంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేనివల్ల న్యూమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా అంటే రక్తానికి ఇన్ఫెక్షన్ సోకి అది విషపూరితంగా మారడం, రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా న్యూమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది.
ఇప్పుడు నిమోనియా లక్షణాలు ఏంటో చూద్దాం. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలిగా అనిపించడం, కొందరిలో ఆకలి లేకపోవడం, కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది తెల్లగా పసుపు రంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు. నిమోనియా ఊపిరితిత్తి పొరకు చేరినప్పుడు ఛాతీ నొప్పి కూడా రావచ్చు. ఇంటెస్టిషియల్ నిమోనియా అనే తరహా రకంలో దగ్గు ఉండదు, కానీ ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతో ఒక్కోసారి శ్వాస ప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు. ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి, నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్ళదు. కారణం, గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలి సంచిలోనే ఎగ్జిడస్ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరితిత్తులు పనిచేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు. ఊపిరి అందకపోవటంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండడం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సివియర్ నిమోనియా అంటారు. నిమోనియా చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఏ వయసులో వారిలోనైనా రావచ్చు. చిన్నారుల్లోనూ వృద్ధుల్లోనూ వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం. ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రాంకైటిస్, ఎంఫసీమా ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, స్ప్లీన్ తొలగించిన వాళ్ళు, పొగ త్రాగేవారు, ఇక క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్న వారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతా వాళ్ళకంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది. నిమోనియాకు చికిత్స ఏంటో చూద్దాం. నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో 3 రోజులకు పైబడి జ్వరం, ఛాతీ నొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్, మెడికల్ స్పెషలిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈరోజు మనం నిమోనియాతో జర భద్రం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యంకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి.